residentialplots.in. Search simply, find easily, invest wisely. 2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా తన అనుకూల ఎల్లో మీడియాతో సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ప్రకారం ఏ జిల్లాలో అయితే టీడీపీ పట్టు తక్కువగా ఉందని తేలితే ఆ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో దృష్టి సాధిస్తున్నారు. అయితే ఈ క్రమంలో టీడీపీ అధిష్టానానికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకులు, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లాలో టీడీపీ పట్టు అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో పార్టీలో ఉన్న నాయకులు కూడా ప్రతిపక్ష పార్టీలోకి చేరుతున్నారు. అయితే టీడీపీ కార్యకర్తలను పార్టీలో చేర్చడానికి పొంగుడూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక బాధ్యతలు తీసుకున్నారు. ఇక వారు పార్టీలో చేరిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019లో ఖచ్చితంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని స్పష్టం చేశారు. జగన్ పాదయాత్ర చేసిన తర్వాత బీసీ గర్జన ఏర్పాటు చేస్తామని రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే తమ జిల్లాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు భావించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేస్తే చిత్తూరు జిల్లా ప్రజలను నిలువుగా ముంచారని వైసీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.